మనందరం దేవుని సన్నిధికి కూడి వచ్చాం కాబట్టి నేను కోరుతుంది ఏంటంటే మీరందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఎలాగా? మీ అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి. ఎలాగుండాలి? మీ అందరూ ఆరోగ్యకరంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యకరంగా ఉండాలి, మరి ముఖ్యంగా ఆత్మలో కూడా మీరందరూ ఆరోగ్యకరంగా ఉండాలి. ఏ వ్యాధులు ఏ సమస్యలు లేకుండా దేవుని సన్నిధిలో మీరందరూ ఉండాలని ప్రభు పేరట తెలియచేస్తున్నాను. బైబిల్లో ఇజ్రాయేల్ ప్రజలని ఒక జనాంగం ఉన్నది, ఆ జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న ఆ జనాంగాన్ని వారు కొన్ని తప్పులు చేయటం బట్టి, కొన్ని పొరపాట్లు జరగటం బట్టి దేవుడు ఏం చేశాడంటే వారిని చెరలోకి తీసుకుని వెళ్ళాడు. చెరలోకి అంటే బానిసలుగా ఒక దేశానికి అప్పగించాడు. కొన్ని వందల సంవత్సరాలు దేవుడు వారిని బానిసలుగా అప్పగించిన తర్వాత వాళ్ళందరూ కూడా వెట్టి చాకిరి చేసేవాళ్ళు. వెట్టి చాకిరి అంటే ఏంటమ్మా? చాకిరి వేరు, వెట్టి చాకిరి వేరు. వెట్టి చాకిరి అంటే ఏంటి? ఇప్పుడు సహజంగా మనకు తెలిసి బేల్దర్ పని చేసే వాళ్ళు ఉంటారు కదా. బేల్దర్ పని చేయటానికి కూలీకి వెళ్ళిన వాళ్ళకి ఎంత ఇస్తారు? మేస్త్రికి 500, 600, 700 ఇస్తారు. పై మనిషికి 500, 450 ఇస్తారు. పై మనిషిగా పని చేయటానికి వెళ్ళావు నువ్వు, కానీ నీకు 100 రూపాయలు ఇస్తే ఎట్టుండిద్ది? బాగుండిద్దా? పనేమో దున్నపోతులాగా చేసి ఇచ్చేదే 100 రూపాయలు ఇస్తే ఎట్టుండిద్ది? చాలా బాధగా ఉండేది. పనేమో వెట్టి చాకిరి, కానీ వచ్చే ఫలితమేమో తక్కువ. అలాగ వాళ్ళు భయంకరమైన కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. భయంకరంగా వాళ్ళు వెట్టి చాకిరి చేస్తున్నారు, కానీ వాళ్ళ జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు. వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయా, మా భారాన్ని జ్ఞాపకం చేసుకోయా, మా జీవితాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అని వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో మోకాలు వేసి ప్రార్థన చేస్తే కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడు వారిని విడిపించడానికి ఒక నాయకుడిని ఎన్నుకున్నాడు. ఆయనే మోషే. ఆ మోషే ద్వారా దేవుడు అరణ్యం గుండా అనేక కార్యాల ద్వారా, అనేక అద్భుతాల ద్వారా తన ప్రజల్ని విడిపించుకుంటా దేవుడు నడిపించుకుంటా వెళ్ళాడు. అలాగ వెళుతున్న సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, కొన్ని సందర్భాల్లో కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ దేవుడు వారి కష్టాలను తీసివేశాడు, వారికి ఉన్న ఇబ్బందులు తొలగించాడు, వారికి మార్గంగా ఆయన ఉన్నాడు. లైట్ లేకపోయిన దేవుడే అగ్ని అయి ఉన్నాడు. రాత్రికాల సమయంలో పొగులు వారికి ఎండకి నడవలేని పరిస్థితుల్లో దేవుడు ఒక మేఘంగా వచ్చి వారికి అడ్డుగా ఉండి దేవుడు వారిని నడిపించాడు. ఆయనే వారిని ఏం చేశాడు? నడిపించాడు. అలాగ నడిపించిన దేవుడు కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత నడిపించే నాయకుడైన మోషే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఏమైపోయాడు? చనిపోయాడు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. నడిపించేవాడు లేడు. కొన్ని లక్షల మంది ఎవరు నడిపిస్తారు వాళ్ళని? ఇంకా ఇప్పుడు ఎవరు నడిపిస్తారమ్మా? ఎవరు నడిపిస్తారు? ఆయన కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నేను పాస్టర్ని. ఇప్పుడు నేను పెద్ద వయసు వచ్చేలోకి కొన్ని సంఘాలు స్థాపిస్తే అక్కడక్కడ ఇక నేను ప్రభు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు నేను ఎవరికి అప్పగిస్తాను ఆ పని? నాతో పాటు ఎవరైతే తిరిగి దేవుళ్ళు నమ్మకంగా ఉన్నారో వాళ్ళకి అప్పగిస్తా. అంతే కదా. అలాగే మోషే కింద ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో చెబుతారా? యెహోషువా. ఎవరు? యెహోషువా. ఆ యెహోషువా ఈ మోషే కింద నమ్మకస్తుడు. ఎంత నమ్మకస్తుడు అంటే 40 రోజులు కొండ మీద ఉపవాసం ఉండి మోషే దేవుడితో మాట్లాడుతుంటే 40 రోజులు కూడు నీళ్లు ఆహారం లేకుండా కొండ మధ్యలో నిలబడ్డాడు. దేనికి? పైన ఆయన నాయకుడు ఉన్నాడు కాబట్టి ఆయన కోసం కిందే ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు ఆయన నమ్మకత్వాన్ని గుర్తించి మోషే తర్వాత దేవుడు ఎవరిని నాయకుడిగా ఎంచుకున్నాడు? యెహోషువాని నాయకుడిగా ఎంచుకొని వారందరినీ నడిపించాడు. అయితే ఈరోజు నాకున్న సమయంలో నమ్మకస్తుడైన యెహోషువా ఎవరు? నమ్మకస్తుడైన యెహోషువా. నమ్మకస్తులకి దేవుడు ఎలాంటి కార్యాలు జరిగిస్తాడు? ఎవరికి? ఎట్టబడితే అట్టుండే వాళ్ళు కాదు. ఎవరికి? నమ్మకస్తులకి దేవుడు ఏం చేస్తాడు అనే దాన్ని ఈరోజు మన బైబిల్లో చూస్తాం. యెహోషువా గ్రంథాన్ని తెరవండి. మొదటిగా
నమ్మకస్తులకి దేవుడు ఏం చేస్తాడు? ఒకటో అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను, సారీ 1వ వచనాన్ని నుంచి నేను 4 వచనాల వరకు చదువుతున్నాను. చూడండి, యెహోషువా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. యెహోవా శావకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన నైనా యెహోషువాకు ఇలాగ సెలవిచ్చును, నా శావకుడైన మోషే మృతి నొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యాఫ్రటీస్ నది వరకును, ఇత్తీలు దేశమును మంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. ఇక్కడ ఈ భాగాన్ని మనం చదివినప్పుడు సాక్షాత్తు దేవుడే ఎవరు? సాక్షాత్తు దేవుడే ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను. మనకు కూడా ఉంటే బాగుండు కదా? మనం అడుగుపెట్టిన పొలం అంతా మనకు వస్తే, మనం అడుగుపెట్టిన స్థలాలన్నీ మనకు వస్తే ఎంత బాగుండు? అవును కదా? మనకి ఆశలు ఉంటాయి. నేను అడుగుపెట్టిందల్లా, నేను చూసిందల్లా నాకు కావాలనుకుంటా చాలా సందర్భాల్లో. కానీ యెహోషువాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ యెహోషువా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇచ్చేస్తా, నీ ప్రజలకు ఇచ్చేస్తా, నీ జనులకు ఇచ్చేస్తా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని. ఎందుకో తెలుసా? నువ్వు నమ్మకస్తుడివి. ఎవరివి? నీవు నా ఎదుట నమ్మకస్తుడిగా ఉన్నావు కనుక నీవు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తానయ్యా, నీకు అప్పగించేస్తాను, ఆశీర్వాదాన్ని నీకు అప్పగించేస్తాను, స్థలాలను నీకు అప్పగిస్తాను, ఫలాలను నీకు అప్పగిస్తాను, స్థలాలే ప్రతి ఒక్కటి నేను నీకు అప్పగిస్తాను. ఎందుకో తెలుసా? నీవు నా ఎదుట నమ్మకస్తుడివి. మనం దేవుడి దగ్గర నమ్మకస్తులుగా ఉంటే దేవుడు అనేకమైన వాటిని మనకి అప్పగిస్తాడు. ఏం చేస్తాడు? అప్పగిస్తాడు. కానీ మన కుటుంబాల్లో ఏమున్నాయి తెలుసా? దరిద్రత, రోగాలు, నిరాశ, బాధలు, శ్రమలు, ఇవన్నీ మన కుటుంబంలో ఉంటున్నాయి తప్ప ఆనందం లేదు, సంతోషం లేదు, దీవెన లేదు, ఎంత సంపాదించినా ఆశీర్వాదం లేదు. ఎందుకు అంటే మనందరం ఎవరి దృష్టిలో నమ్మకస్తులుగా లేము? దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా లేము. ఎవరైతే దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉంటారో దేవుడు వారి జీవితాలను అద్భుతంగా మారుస్తాడు. అనేకమైన వాటిని దేవుడు వారికి అప్పగిస్తాడు. ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ఒక సేవకుడు ఏం చేశాడంటే, ఒక సేవకుడు తనకున్నవన్నీ వదిలిపెట్టి దేవుని సేవకు వచ్చాడు. ఇక్కడ కాదు, వేరే ప్రాంతంలో. పాపం ఆహారం లేదు తినడానికి, కష్టాల్లో బాధల్లో ఉన్నాడు, దేవుళ్ళు నమ్మకంగానే కొనసాగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆ సేవకుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. దేవుడు మాట్లాడుతున్నాడు తనతోటి, అయ్యా పలానా ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నీకు అనేక మందిని నేను అప్పగిస్తానన్నాడు. దేవుని సేవకుడు బండి తీసుకొని స్టార్ట్ చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రాంతానికి వెళ్ళి సువార్త జవదామని అక్కడ నిలబడితే ఆ ఊరి పెద్ద పరిగెత్తుకుంటా వచ్చి, ఎవరు బాబు మీరని అడిగాడు. అనగానే, నేను పలానా పాస్టర్ గారినండి, కాబట్టి మీ ఊర్లో ప్రార్థన పెడదాం అనుకుంటున్నానని చెప్పాడు. కోపంతో, నరికేస్తా నిన్ను, చంపేస్తా నిన్ను, పగలగొడతా నిన్ను, మా దేవుళ్ళు ఎంతో మంది ఉంటే కొత్త దేవుని తీసుకొని వస్తావేంది మా ఊర్లోకి అని భయంకరంగా దేవుని సేవకుడిని ఏం చేస్తున్నాడు తెలుసా? తిట్టి కొట్టాలని ప్రయత్నం చేశాడు. అప్పుడు ఒక ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? మీ దేవుడు నిజమైన వాడైతే, మీ దేవుడు గొప్పవాడైతే, మీ దేవుడు ఉన్నవాడైతే నా కళ్ళ ముందర ఒక అద్భుతాన్ని చేసి చూపించు, అప్పుడు నువ్వే మా ఊరొచ్చి దేవుని గురించి చెప్పాల్సిన అవసరంలా, మేమే నీ దగ్గరికి వస్తామన్నారు ఆ ఊరి పెద్ద. అప్పుడు ఒక 60 మంది వచ్చారు ఆయన కొట్టడానికి. ఎంతమంది? 60 మంది వచ్చారు ఆ ఊర్లోంచి. ఎవరిని కొట్టడానికి? సేవకుని కొట్టడానికి. వాళ్ళందరూ ఎదురు నిలబడ్డాడు. సరే, నేను ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తానని మోకాలేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నువ్వు రమ్మంటే నేను వచ్చానయ్యా, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళమంటే వెళ్ళానయ్యా, నీవు ఈ ప్రజలకు సువార్త ప్రకటించమంటే వచ్చాను ఇక్కడికి, నా సొంతంగా నేను రాలా,
కాబట్టి ఈరోజు ఏదో ఒకటి చెయ్యాల్సిందే. నీవు నీ శక్తిని నీ బలాన్ని ఏదో ఒకటి ఇక్కడ కనపరచాల్సిందే. అన్ని అటు వెనక్కి తిరిగి ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు వెనక నిలబడి ఉన్నారు. ఎలాగే నిలబడి ఆయన అటు నుంచి ప్రార్థన చేస్తుంటే ఒక ఆడాముల నుంచి దెయ్యం బయటకు వచ్చి గబక్కన ఎగిరి అలా గొంతేసి పొయ్యిలోకి అలాగా, అంటే అక్కడ పొయ్యి ఉంది, ఆ పొయ్యికడ ఒక రాయి ఉంటే ఆ రాయికి తగిలి వచ్చి దేవుని సేవకుడి దగ్గర పడింది. పడంగల్ని దేవుని సేవకుడు ఆ తలకాయ ఆ పైన అలా పట్టుకొని, ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని గద్దిస్తామంటే వాళ్ళందరూ చూశారు, ఇంతకాలం మేము బ్రతికాం కానీ ఇలాంటిది మేము ఎప్పుడు చూడలేదని. ఆ సమయంలో 60 మంది దేవుణ్ణి అంగీకరించారు. ఎంతమంది? ఏ 60 మంది అయితే పాస్టర్ గారిని కొట్టడానికి వచ్చారో ఆ అరవై మంది ఎవరిని అంగీకరించారు? దేవుణ్ణి అంగీకరించారు. కాబట్టి గుర్తుంచుకో, నీవు దేవునిలో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఏదైనా నీకు అప్పగిస్తాడు. ఆ సేవకుడికి ఆ 60 మందిని అప్పగించినట్టు దేవుడు నీకు ఏదైనా అప్పగిస్తాడు. ఆశీర్వాదాన్ని అప్పగిస్తాడు, ఆరోగ్యాన్ని అప్పగిస్తాడు, శాంతిని అప్పగిస్తాడు, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? మీరందరు ఎవరి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి? దేవుని ఎదుట. ఈరోజు ఈ మాటలు వింటుని మీరు దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడు ఒకటి, మనం ఆయన ఎందు నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? మనకి అనేకమైన వాటిని అప్పగిస్తాడు. ఎప్పుడు? ఆయన ఎందు నమ్మకస్తులుగా ఉన్నప్పుడు. ఇక రెండోది ఏంటో చూద్దాం. 5 వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. 5వ వచనాన్ని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకి తోడయ్యున్నట్లు నీకును తోడయ్యుందును. ఇక్కడ యెహోషువతో మళ్ళీ ఒకటి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ బ్రతుకు దినములన్నిట ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలవనీయుడు. అంటే నీకు శత్రువులు లేకుండా చేస్తానన్నాడు. ఎవరిని? శత్రువుల్ని. మనం ఇక్కడ కూర్చుని మనకి ఎంతోమంది శత్రువులు లేరా? ఇంట్లో ఉన్న కోడళ్ళే మనకి పెద్ద శత్రువులు అవునా కాదా? ఇంట్లో ఉన్న కొడుకులే పెద్ద శత్రువులు. బయట తర్వాత ఇంట్లో వాళ్ళే మనకి ఎలాగ మారిపోయారు? శత్రువులుగా మారిపోయాడు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిట నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేకుండా చేస్తాను. అంటే ఏ శత్రువు నీకు లేకుండా చేస్తాను. మనకి ఏ శత్రువు లేకుండా బ్రతకటం ఎంత మంచిది. శత్రువు ఉన్నప్పుడు మనిషికి ఎలాగుండిద్ది? చాలా భయం అవునా కదా? చంపేస్తారేమో, మనల్ని అది చేస్తారేమో, ఇది చేస్తారేమో అని మనకి ఎప్పుడు కూడా భయం ఉంటుంది. కానీ ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో వారికి దేవుడే తోడుగా ఉండి వారి ఎదుట, వారి మీద ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి అందరినీ దేవుడు అని చేస్తాడు. ఒకసారి ఒక దేశంలో ఒక ఏరియా ఉంది, ఒక ఊరుంది. చాలా సంవత్సరాల క్రితం 2004 ఇప్పుడు జరిగిన సంఘటన, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఆ ఊరు సముద్రపు ఒడ్డు. ఎక్కడ? సముద్రపు ఒడ్డు. ఇప్పుడే నిల్లారు మీరు, కొత్తపట్నం, పాకల, ఈత ముక్కల, ఇవన్నీ అయ్యే కదా, బాపట్ల ఇవన్నీ అయ్యే కదా, చూసి ఉంటారు చీరాలు ఇవన్నీ. నేను కూడా చాలాసార్లు వెళ్ళాను. సముద్రం పక్కన ఊర్లు చాలా బాగుంటాయి అవునా కదా? చాలా చల్లగా ఉండిద్ది. కాకపోతే ఒకటే భయం, ఎప్పుడు సునామీ వచ్చిద్దా, ఎప్పుడు అది వచ్చిద్దని అదే భయం. కానీ మనిషికి మాత్రం ప్రశాంతంగానే ఉండిద్ది. అయితే ఆ ఊరు ఆ సముద్రం పక్కనే, ఆ ఊరిలో 300 మంది ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. 1000 మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరు ముస్లిమ్స్ అంటే? ఎవరు? సాయిబ్లోలు తెలుసు కదా, టోపీ పెట్టుకొని మన వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు అనమాట. ఎంతమంది? 1000 మంది వాళ్ళు ఉన్నారు. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎంతమంది? 300 మంది. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే క్రిస్మస్ వచ్చింది. క్రిస్మస్ మళ్ళీ వస్తుంది కదా మనకి, అలాగే వాళ్ళకి ఆ రోజు క్రిస్మస్ వస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే క్రిస్మస్ జరుపుకుందామని ఆడావుడి చేస్తూ ఉన్నారు. ఆ ఊర్లో ఉన్న సాయిబులు అందరూ ఏం చేశారు తెలుసా? కత్తులు పట్టుకొని వచ్చి, ఎవడైనా ఈ ఊర్లో క్రిస్మస్ చేసుకున్నారంటే నరికి పడేస్తాం, మిమ్మల్ని ఆ సముద్రంలో పడేస్తామన్నారు. అనగానే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళు ఎంతమంది ఉన్నారు?
వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1000 మంది ఉన్నారు. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? 300 మంది ఉన్నారు. ఏది పెద్ద సంఖ్య? వాళ్ళే పెద్ద సంఖ్య. ఇక వీళ్ళు ఏం చేయాలి అర్థం కాక, ఇదేంట్రా క్రిస్మస్ రోజు దేవుని సన్నిధిలో దేవునిలో ఉండాలనుకుంటే వీళ్ళేంటి మమ్మల్ని చంపేసి సముద్రంలో పడేస్తామన్నారని భయపడ్డారు. భయపడి వాళ్ళలో ఒకడన్నాడు, ఊరి ఈ ఊరిలో వద్దు కానీ ఊరి చివరిన కొండ ఉంది కదా, ఎక్కడ ఊరి చివరిన కొండ ఉంది కదా, ఆ కొండ మీదకి వెళ్ళి మనందరం జరుపుకుందాం క్రిస్మస్ అని చెప్పి ఈ ఊరిలో ఉన్న ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మొత్తం ఆ రోజు సాయంత్రానికి కొండ మీదకి వెళ్ళారు. కొండ మీదకి వెళ్ళి ప్రసంగం చేసుకుంటా ఉన్నారు. ప్రసంగం చేసుకుంటా ప్రసంగం జరుగుతూ ఉంది. వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. చక్కగా కొవ్వెత్తులు పట్టుకున్నారు. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. క్రిస్మస్ని అద్భుతంగా జరుపుకుంటున్నారు. జరుపుకుంటున్న సమయంలో ఏం జరిగిందంటే, చాలా జాగ్రత్తగా అండి, చాలా చీకటి అయిపోయింది. చీకటి అయిపోయిన తర్వాత కొండ మీద నుంచి దిగి వద్దాం అనుకుంటున్నారు, కానీ భయం వేసింది. ఒరి ఎందుకు ఇంక అర్ధరాత్రి వేళ కొండ మీద నుంచి దిగి రావటం, ఈ రాత్రి కూడా ఇక్కడే కొండ మీద పనుకొని ఉదయం లేచి వెళ్ళిపోదాం ఊరిలోకి అని చెప్పి అనుకున్నారు. ఆ రాత్రి పనుకున్నారు. పనుకున్న తర్వాత ఉదయాన్నే లేచారు. లేస్తే ప్రతి ఒక్కడు ఇలాగా కళ్ళు, ఎప్పుడైనా సహజంగా మనం ఉదయం లేచినామంటే ఏం చేస్తాం, ఎట్లా అనుకుంటారు, ఎందుకని కళ్ళు బాగా కనపడతాయని, అవునా కదా. వాళ్ళు కూడా కొండ మీద నుంచి లేచి ఇలా కళ్ళు దులుపుకుంటున్నారు, కానీ వాళ్ళు ఊరు కనపడట్లా. ఊరు ఇదేంట్రా నాయన, సాయంత్రం ఎక్కేటప్పుడు ఊరుంది, ఉదయాన్ని లేచేళ్ళకి ఏమీ లేదు, ఊరు లేదని ఆలోచన చేస్తే జరిగింది ఏంటో తెలుసా, ఆ ఊరు ఊరు సునామీ వచ్చి ఆ ఊరిలో ఉన్న జనాన్ని మొత్తం సముద్రంలోకి లాక్కొని పోయింది. కానీ దేవుణ్ణి అంగీకరించిన 300 మంది మాత్రం కొండ మీద మిగిలారు. చంపేస్తావురా నిన్ను, పొడిచేస్తావురా నిన్ను, క్రిస్మస్ జరుపుకుండా ఉంటే లేపేస్తావురా అన్న, ఈ 1000 మంది ఎక్కడున్నారు ఇప్పుడు పాపం? సముద్రంలో కలిసిపోయారు పాపం. దేవుడు మనకి ఏ శత్రువు లేకుండా చేయవాడు ఆయన. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా, మిమ్మల్ని భయపెట్టేవాళ్ళు, నిన్ను అది చేస్తా, నిన్ను ఇది చేస్తా, నిన్ను లేపేస్తా, డబ్బులు తొందరగానే కట్టకపోయామంటే నిన్ను అది చేస్తా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది అప్పులు తీసుకుంటా ఉంటారు పాపం. ఏదైనా ఇవ్వగలిగితే మనం ఏం చేయాలి, అప్పు తీసుకోవాలి. ఇవ్వలేనప్పుడు ఏం చేయాలి, కాళ్ళు ముడుచుకొని నిద్రపోవాలి అంతటితోటి. కొంతమంది పోర్టుగాల్లాగా ఇచ్చేవాళ్ళలాగా ఏం చేస్తుంటారు, అప్పులు తెచ్చుకుంటారు. అప్పులోడు వచ్చి ఆ ఊరి మీద పడగానే ఆ ఊరు వదిలిపెట్టి ఇంకొక ఊరు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. అలా కాదు, నువ్వు ఇవ్వగలిగినప్పుడే తీసుకోవాలి. ఒకవేళ నువ్వు ఇవ్వగలిగి కూడా నిన్ను ఎవరైనా బెదిరిస్తున్నప్పుడు అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఇవ్వగలిగిన వాడినే, కానీ నా దగ్గర ఇప్పుడు లేదు, వాళ్ళు నన్ను భయపెడుతున్నారయ్యా, కాబట్టి నువ్వు సహాయం చేయని అడగాలి. అది కరెక్ట్. కానీ అసలు ఇవ్వకుండానే ప్రభు వాళ్ళు ఏదో ఒకటి చేసే ప్రభు అంటే అది కాదు. దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? మీ శత్రువులందరినీ దేవుడు ఏం చేస్తాడు? మనకు ఒక పెద్ద శత్రువు ఉన్నాడు ఈ లోకంలో. ఎవరు? అపవాదైనా సాతాను. మనల్ని నాశనం చేయటానికి, మనల్ని దేవునికి దూరం చేయటానికి, దేవుళ్ళు ఉండకుండా చేయటానికి, ప్రార్థన చేయకుండా ఉండటానికి, మన కుటుంబాల్లో సమస్యలు తీసుకొని రావటానికి అతి పెద్ద అయిన శత్రువు ఈ లోకంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? అపవాదైనా సాతాను. ఆ సాతాను కూడా అది మీ తొక్కగలిగిన వాడు ఎవరు? యేసయ్య. కాబట్టి నీ శత్రు భయాన్ని దూరపరుస్తాడు ఎప్పుడో తెలుసా? నీవు దేవుడికి నమ్మకస్తుడిగా ఉన్నప్పుడు. ఎవరికి? దేవుడికి. మనుషులకు కాదు. మనుషులకి నమ్మకస్తులుగా ఉంటే డబ్బులు ఇస్తారేమో, కానీ దేవుడికి నమ్మకస్తుడిగా ఉంటే నీకు గొప్ప శక్తినిస్తాడు ఆయన. కాబట్టి గుర్తుంచుకోండి, మనము దేవుడికి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు ఒకటి, అనేకమైన వాటిని మనకు అప్పగిస్తాడు. రెండోది, శత్రు భయాన్ని తొలగిస్తాడు. ఇక మూడోది చెప్పి నేను ముగించేస్తాను. దేవుని ఎదుట మన నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు? యెహోవా సువార్త, యెహోషువ గ్రంథమే చూడండి, సారీ, అదే యెహోషువ గ్రంథము 1:6 నేను చదువుతున్నాను చూడండి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చిదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనం చేసేదవు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. మూడోదిగా దేవుడు మనందరితో మాట్లాడుతుంది ఏంటో తెలుసా? నమ్మకస్తులకి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు.
మనలో కొంతమందికి భయం పాపం కదా, రాత్రి నిద్రపోయేటప్పుడు భయం, ఎందుకు పొద్దునికల్లా చచ్చిపోతామేమో ఈ నిద్రలో అని. కొంతమందికి మందులు మింగటానికి భయం, ఈ మందులు మింగి మింగి కిడ్నీలు పోతాయేమో అని. కొంతమందికి అప్పులు భయం, కొంతమందికి కుటుంబంలో ఉన్న వ్యక్తులతో భయం, పిల్లలు ఎవరైనా బయటికి వెళ్తే ఈడు వస్తాడో రాడో, ఈ బండి మీద ఎట్ట నడుపుతాడో నడపడో, ఈ భయాలన్నీ మనుషులకు ఉంటాయి. ఎవరైతే దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉంటారో ఈ భయాలన్నిటిని తొలగించే దేవుడు ఏ భయం ఏదిస్తాడు? ధైర్యాన్ని ఇచ్చేవాడు ఆయన. నిజమే, మనుషులు కాబట్టి మనకి ఏముండిద్ది? భయం ఉండిద్ది. భవిష్యత్తులో నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా ఆరోగ్యం క్షీణించిపోతుంది, నా నేను కూలిపోతున్నాను, నేను పడిపోతున్నాను, నా జీవితం అయిపోవస్తుంది, కాబట్టి నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని భయం వస్తుంది. కానీ ఎవరైతే యెహోవానందు నమ్మకస్తులుగా ఉంటారో దేవుడు వారందరినీ ఏం చేస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. ఒకసారి ఒక్కొరోడు ఇలాగంటే విన్నాను, రే మామా ధైర్యం కావాలంటే ఏం చేయాలని అడుగుతుంటే ఒకడు అంటున్నాడు, అర్జెంటుగా వెళ్ళి ఒక దమ్ము లాగురా, నీకేం వచ్చింది? ధైర్యం వచ్చింది. దమ్ము లాగితే ధైర్యం వచ్చిద్దా? దమ్ము లాగితే ఈ బోత ఏయి. మొన్న మధ్య ఒక ఆయన మంచంలో పనుకొని ఉన్నాడు, పచ్చివాతం వచ్చి ప్రార్థన చేయటానికి వెళ్తే దేవుని సేవకులు, ఎందుకు వచ్చిందయ్యా అని అడిగితే, తాగి తాగి ఒరే నాయన తాగొద్దురా, నాయన తాగొద్దురా, కుటుంబం నాశనం అయిపోయిద్దిరా, భార్య ఉంది, పిల్లలు ఉన్నారా నాయన అని చెప్తే మాటిల్లా. ఇప్పుడు మంచంలో బయట ఉన్నాడు పాపం. కానీ మనకి మందులు ఇవ్వవు ధైర్యాన్ని, మనకి ఇంక ఏ ఈ సిగరెట్లు బిగరెట్లు సినిమాలు ఇవ్వవు ధైర్యం. ఎవరిస్తారు ధైర్యం మనకి? ఏసీస్తాడు మనకి. మంచి ధైర్యాన్ని ఇచ్చి అన్ని వేళలా నీకు ప్రోత్సాహాన్ని ఇచ్చి నడిపించు దేవుడు ఎవరు? ఏసయ్యా. కాబట్టి పిరికితనంగా బ్రతుకుతున్నారు మీ అందరూ? భయాలు వస్తున్నాయా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, నమ్మకస్తులుగా ఉండండి. దేవుడు మీ అందరికీ ఏమిస్తాడు? ధైర్యాన్ని ఇస్తాడు. చచ్చిపోయే పరిస్థితుల్లో కూడా దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు మనకి. సాతాను ఎప్పుడు కూడా మనలో భయాలనే పెడతా ఉంటాడు, అవును కదా? నీకు అయిపోయింది పరిస్థితి, ఇంక ఈ దెబ్బతో నువ్వు చచ్చిపోతావు, ఈ దెబ్బతో నీ కుటుంబం నాశనం అయిపోయింది, ఈ దెబ్బతో నీ జీవితం దేనికి పనికిరాదు అని ఎన్నోసార్లు మనల్ని భయపెడుతూ ఉంటారు. మనుషులు కూడా భయపెడతా ఉంటారు కొంతమంది. కానీ దేవుడు మనల్ని భయపెట్టేవాడు కాదు. ఆయన ఏం చేసేవాడు? ధైర్యాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు విన్న మీరు, మీకు ధైర్యం కావాలా? మీకు ఆశీర్వాదం కావాలా? మీ శత్రువులు దేవుడు అణచివేయాలా? మీ యొక్క ఆరోగ్యం కావాలా? మీ కుటుంబాల్లో శాంతి కావాలా? మీ కుటుంబంలో సమాధానం కావాలా? నువ్వు చేస్తున్న పనిని దేవుడు దీవించాలా? నీ కుటుంబంలో నొప్పులు పోవాలా? నీ కుటుంబంలో సమాధానం కావాలా? నీ కుటుంబంలో జబ్బులు పోవాలా? అయితే నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఏంటో తెలుసా? ఆయన యందు, ఎవరి యందు? దేవుని యందు నమ్మకస్తులుగా బ్రతికితే దేవుడు నమ్మకస్తుడైన వ్యక్తికి మెండుగా ఆయన సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు? కాబట్టి గుర్తుంచుకోండి ఈ మాటలు విన్న అందరు, మీ అందరు కూడా ఎవరి యందు నమ్మకస్తులుగా ఉండాలి? దేవుని యందు నమ్మకస్తులుగా ఉండాలి. 4 రోజులు ప్రార్థన చేస్తాం, లోకానుసారంగా కలిసిపోతాం కొంతమంది. 4 రోజులు పాటలు పాడతాం, ఇంకా ఆ తర్వాత ఉండదు ఇంకా. అలా కాదు. ప్రాటలు పాడుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనం ఎలాగ ఉన్నామో అలాగే మనం కొనసాగినప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అయితే ఈరోజు మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, నేను దేవుని ఎదుట నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా ఉన్నానా లేదన్న విషయం. ఒకవేళ నమ్మకస్తులుగా లేనట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి, ప్రభువా నన్ను ఎలాగ మార్చు, నమ్మకస్తుడిగా మార్చాను. దేవుడు మనందరినీ నమ్మకస్తులుగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రభువా నన్ను నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలుగా మార్చండి. నమ్మకస్తుడిగా ఉన్నవాడికి ఏ మేలు కుదువు లేదయ్యా. నీకే స్తోత్రాలు యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు ప్రభు. యేసయ్యా నీకే స్తోత్రాలు. ఇదిగో నీ ప్రజలుగా ఇంతవరకు నీ మాటలు విన్నామయ్యా. యేసు నామములో మా అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభు, యేసు నామములో మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు నామములో మా అందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా.
మా అందరిని నమ్మకస్తులుగా మార్చండి అయ్యా. నీ యందు మేము నమ్మకస్తులుగా ఉండకపోవటాన్ని బట్టి కదయ్యా మాకు ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ శోధన, ఈ కష్టాలు అయ్యా. నీ యందు మేము పవిత్రంగా ఉండాలి, నీ యందు మేము నమ్మకంగా ఉండాలి అయ్యా. నీ యందు మేమందరం ప్రార్థన పరులై ఉండాలి అయ్యా. అప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తావయ్యా, అప్పుడు మమ్మల్ని దీవిస్తావు తండ్రి. నీకే వందనాలు. యేసు నామములు ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, ఈ మాటలు వింటున్న ఈ జనులందరినీ యేసు నామములు వీరిని నమ్మకస్తులుగా మార్చండి. ఏ కొదువు లేకుండా వీరిని దీవించండి అయ్యా. ఏ సమస్య లేకుండా వీరిని బలపరచండి. దేవానికి స్తోత్రాలు. శక్తి చేత, బలము చేత నీ కార్యాలు వీరి జీవితంలో జరిగించమని, ప్రతి ఆటంకాలు తొలగించమని, రక్షకుడైన దేవుడా వీరిని రక్షించమని, సమాధానకర్త అయిన దేవుడా వీరిని సమాధానపరచమని యేసు నామములు అడిగి వేడుకొని వీరందరినీ పాదాలకాడ సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.